విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ నిర్లక్ష్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్దేశించి వైసీపీ సీనియర్ నాయకులు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి రాజమహేంద్రవరం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ అట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్రభుత్వ టీచర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఒక విన్నపం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఆ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, మీరందరూ కూడా మన భారతదేశానికి కావాల్సినటువంటి మంచి పౌరులు తయారు చేసేటువంటి ఉపాధ్యాయ వృత్తులు ఉన్నారు. మరి ఏదైనా విషయం మనం ఒక నాయకుల్ని ఒక జేఏసీ కమిటీకి ఎన్నుకున్నప్పుడు ఆ కమిటీ వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఆ కమిటీ వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకున్నారో, మరి దానికి బద్దులై ఉండవలసిన అవసరం ఉందనే విషయం కూడా మీరు తెలియకుండా అంత అజ్ఞానంలో ఉన్నారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జేఏసీ కమిటీ వారు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు అది మంచి అయినా చెడైనా దానికి కట్టుబడి ఉండవలసిన అవసరం మీ అందరి మీద ఉంది. మరి దాన్ని కాదని మీరు యాజిటేషన్ చేయడం అనేది ఎంతవరకు సబబం అని చెప్పి నేను మీ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించుకోవడానికి మీకు తెలుసు. కనీసం తింటానికి తిండి లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు పడి, మరి తోపుడు బండ్ల మీద సరుకులు అమ్ముకోవడం, తాపి పని చేసుకోవటం, కూలి పని చేసుకోవటం, ఇలా చాలా ఒక టీచర్ చేయలేనటువంటి పనులన్నీ కూడా చేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం జరిగింది. మీరు పిల్లలు ఎవరికి కూడా పాఠాలు చెప్పకుండా రెండు స్కూల్కి పిల్లలు రెండు చెప్పి పిల్లలు గ్యాదర్ చేసుకుని పాఠాలు చెప్పుకోరు, అందరూ అదివారు. టీచర్ ఉంటే వాడి ఆవిడ పిల్లలు కూడా ఇచ్చేవాడు, బతకలేక పడిపోతున్నాడు. ఇవాళ మరి టీచర్స్ అందరూ కూడా ఏ చిన్న పనులు కదా వచ్చినప్పుడు అందరు కావలసిన వస్తారు. ఇది మా పక్కన ఉన్నాడు డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్, మా హౌస్ పక్క హౌసే, అందరూ టీచర్స్ అందరూ కాలే అంటే కారులో తరగతి అనట్లేదు. మీరు పాఠాలు చెప్పండి, వ్యాపారాలు మానేయండి, రియల్ ఎస్టేట్లు లేకపోతే ఫైనాన్స్ బిజినెస్ ఇవన్నీ మానేయండి. మానేసేసి పిల్లలకు ముందు పాఠాలను కాన్సన్ట్రేషన్ చేసి పాఠాలు చెప్పండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే మనకి బాహ్య భారత పౌరులు తయారవుతారు, అలాగే మన విద్యార్థులు మన ఆల్ ఇండియా లెవెల్లో మంచి మంచి కాలేజెస్లో సీట్ సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి టీచర్స్ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మీ గుడ్ల మీద చేసుకుని ఆలోచించండి. మీరు మీ పోస్ట్కి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? మీరు స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్తున్నారు? ఎన్ని గంటలు స్కూల్లో స్పెండ్ చేస్తున్నారు? ఎన్ని గంటలు బయటపడుతున్నారు? మీరు పాఠాలు ఎంతవరకు చెప్తున్నారు అన్నది మీ గుడ్లు మీద చేసుకుని, మీ ఆత్మ పరిశీలన చేసుకుని మరి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయండి. అంతేగాని హెచ్ఆర్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదండి. హెచ్ఆర్ ఇస్తే ఎంతమంది కాపురం ఉంటారండి? రంపచోడవరంలో ఉద్యోగం, రాజమండ్రిలో కాపురం, రంపచోడవరంలో హెచ్ఆర్ తీసుకుంటాడు, అక్కడ ఎవరో ఉంటాడు. రాజమండ్రి నుంచి డైలీ ప్రయాణం వెళ్తాడు, ఆ 9 గంటల స్కూల్ అయితే 11 గంటలకు వెళ్తున్నాడు, 3 గంటలు బయలుదేరిపోతాడు, 5 గంటలకు. ఏంటి అసలు అసలు ఏంటి వ్యవస్థ ఏంటి వ్యవహారం ఏంటి? ఎంతమంది హెచ్ఆర్ ఎవరంటారు? హెచ్ఆర్ తీసుకుని ఎంతమంది ఉంటారు? కాబట్టి చంద్రబాబు రెడ్డి గారు, అయ్యా ఈ విద్యా వ్యవస్థకు సమూలంగా మార్పు చేయండి. ఆ స్టాఫ్ లో ఎవరైతే గవర్నమెంట్ సబ్ ఇవాళ మన రాష్ట్రంలో బీఈడీ పూర్తి చేసి అన్ఎంప్లాయీ గా కొన్ని వేల మంది మరి అన్ఎంప్లాయ్ బీఈడీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం మరి ఒక జీవో పాస్ చేసి కుటుంబంలో భార్య భర్తల్లో ఎవరో ఒకరు భర్తన చేయొచ్చు, ఉద్యోగం భార్యన చేయొచ్చు, మీ ఇష్టం, ఒకరు మాత్రమే ఉద్యోగం చేయండి, రెండో వాళ్ళు మరి రిజైన్ చేయవలసిన అవసరం ఉందని చెప్తే, ఇవాళ మన రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల బీఈడీ ఉద్యోగాలు వస్తాయండి. అంటే కొత్తగా బీఈడీ చదివిన వాళ్ళకి 2 లక్షల మందికి మరి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అట్ ఎ టైం ఒక జీవోతో. మరి అది కూడా చేయాలనే ఆలోచనలో గవర్నమెంట్ కూడా ఉండటం జరిగింది. అందువల్ల అది కూడా మేము ఆహ్వానిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు త్వరలోనే మరి దాన్ని కూడా ఆ జీవోను కూడా ఇష్యూ చేసి మరి కుటుంబంలో భార్య భర్తలిద్దరూ టీచర్స్ ఉన్నట్టు ఎంత మాత్రం సంబంధించడం కాదు. ఎందుకంటే భార్య ఒక చోట భర్త ఒక చోట వాళ్ళ కుటుంబాలు ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రావడమే సరిపోతుంది, కానీ మరి ఎవరు కూడా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈవేళ ఎవరో ఆర్టీఎఫ్, యూటీఎఫ్, పీటీఎఫ్ అని చెప్పి రకరకాల యూనియన్లు పెట్టి
ఈ టీచర్స్ అందరినీ కూడా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కదోవ పెట్టేస్తున్నారు. మీరు దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ యూటీఎఫ్ ఆర్టీఎఫ్ పీటీఎఫ్ నాయకులు ఎవరు కూడా ఏ రోజు కూడా స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పిన కూడా ఎవడం లేడు. ఎంతసేపు బయట తిరగడం ఏదో నాయకులు అని చెప్పుకోవడం ప్రపోజల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వచ్చి గొడవ పెట్టి వాళ్ళు చెప్పిన రోజుకి ప్రపోజల్ అవ్వాలంటాం. అలాగే ఎవరికైనా బెస్ట్ టీచర్ అవార్డు కావాలంటే మాకు ఎంత ఇస్తారు 3 లక్షలు 4 లక్షలు అని చెప్పి డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళు అవార్డులు పెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు తక్షణం ఈటీఎఫ్ పీటీఎఫ్ ఆర్టీఎఫ్ లీడర్లు అందరినీ టెర్మినేట్ చేసేయండి. టెర్మినేట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడితే ఆ తర్వాత కోర్టు ఎలాగే జడ్జిమెంట్ ఇస్తుంది. వీళ్ళు సర్వీస్ చేసిన సర్వీస్ లో కాలం అందరికీ జీతం మరి అప్పుడు జీతం వచ్చి ఎందుకంటే ఇప్పుడు పని చేయకుండా చేస్తున్నారు. ఆ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోయి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎలాగే చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇలా న్యూస్ చేసిపోతే టీచర్లు సక్రమంగా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తక్షణం వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా టెర్మినేట్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరేది ఏంటంటే మరి మీరు స్కూల్స్ అన్నింటికి రంగులేసి బాత్రూమ్ అంటే బాగు చేస్తున్నారు సార్. స్కూల్ కి రంగులేసి చేసి బాత్రూమ్లు బాగు చేయించినంతలో విద్యా వ్యవస్థ మారదు. ఎందుకంటే చెప్పే టీచర్లు స్టఫ్ ఉండాలి. వాడు చెప్పాలి, చెప్పాలనే కోరిక ఆడుకుంటారు. అంతేగాని వాడు పాటలు చెప్పకుండా మాకు ఎన్ని రోజులు అయితే మాకు ఉపయోగం ఉంటుంది అక్కడ వచ్చింది ఉండదు. మనం చూసాం మరి చొక్కా రామయ్య గారు అని హైదరాబాద్ లో ఉండేవాడు. ఆయన చిన్న గది ఇంత ఒక చిన్న గదిలో బ్యాచులర్ వారిగా పాఠాలు చెప్పేవాడు. ఆయన దగ్గర జాయిన్ అయితే ఐఐటి సీట్ గ్యారంటీ. ఎవరికైనా సరే ఆయన దగ్గర సీట్ వచ్చిందా ఐఐటి సీట్ వచ్చినట్టే. మరి అటువంటి టీచర్లు తయారు చేయడానికి మనం ప్రయత్నించాలి తప్ప ఈ టీచింగ్ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి తప్ప మన రంగులేసినంతలో ఈ మార్పు రాదు. అందు గురించి మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతానంటారు. నిజంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఇప్పుడున్న గవర్నమెంట్ టీచర్స్ లో ఇంగ్లీష్ మాట్లాడగలిగేటువంటి టీచర్స్ ఎంతమంది ఉన్నారు? ఇలా ఇంగ్లీషే మాట్లాడలేదు. ఇంక ఇంగ్లీష్ లో పాఠాలు ఏం చెప్తారు? ఇలా ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పరు. అటు తెలుగు మీడియం ఏమో క్లోజ్ అవుతుంది కాబట్టి ఇలా ఏ పాఠాలు చెప్పరు. అటు ఇంగ్లీష్ చెప్పడం రాదు, తెలుగులో చెప్పడం కుదరదు. అటు ఇటు కాకుండా విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ముందు అర్జెంటుగా ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని సమూలంగా మార్పులు చేయండి. టీచర్స్ లో బాగా పనిచేయాలని చెప్పి భావన కలిగేలాగా అలాగే వాళ్ళకి బాగా చెప్పేలాగా వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఒకప్పుడు చూసేవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి మనం ఏదో రకంగా సహాయం చేద్దామనే ఆలోచన కూడా మీరు చేయలేదు. అంటే మరి మీరు రేపు పిల్లలకి ఏ రకమైన విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించవలసిన విషయం. మరి అన్ని కష్టాలు పడిన టీచర్స్ కేవలం 10,000 15,000 రూపాయలకి జీతాలు పనిచేస్తున్నారు. మీరు 80,000 నుంచి